రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత సీఎస్ సమీర్ శర్మ పదవీ కాలం పూర్తవడంతో ప్రభుత్వం జవహర్ రెడ్డిని నియమించింది. సమీర్ శర్మ నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత సీఎస్ సమీర్ శర్మ పదవీ కాలం పూర్తవడంతో ప్రభుత్వం జవహర్ రెడ్డిని నియమించింది. సమీర్ శర్మ నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ, మరి రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు చివరి వ్యక్తి వరకు తీసుకెళ్లే ప్రయత్నం గట్టిగా చేస్తానని చెప్పి, దాని తర్వాత అభివృద్ధి ఫలాలు అందరికీ చెందేటట్లు, ముఖ్యంగా మారుమూల పల్లెల్లో ఉండే మరి ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఉన్నారో వాళ్ళకి ఆ ఫలాలు అందేటట్లు మనము ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా ఆ దిశగా ప్రభుత్వం అయితే ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను అమలు చేస్తుందో ఆ ఉద్దేశము 100కి 100 రూపాయలు అమలయ్యేటట్టు చేసే విధంగా మరి ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించేదానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ, మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. గత టీడీపీ హయాంలో చంద్రబాబు వైద్య ఆరోగ్య శాఖలను నిర్లక్ష్యం చేశారని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. సెల్ఫోన్ లైట్ల కాంతిలో ఆపరేషన్లు చేసే దుస్థితి నెలకొనేదని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ప్రజారోగ్యంపై సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అనేక ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలను నిర్మించారని చెప్పారు. రాజధానుల అంశంపై సుప్రీంకోర్టు సరైన వ్యాఖ్యలు చేసిందని వెల్లంపల్లి వివరించారు. ఒకసారి చంద్రబాబు నాయుడిని అర్బన్ హెల్త్ సెంటర్ ఒకసారి చూడమని చెప్పండి. నువ్వు 14 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఏడు సచ్చావు, ఏ రోజు చేసావు? అసలు వైద్యం అయినా హాస్పిటల్ ఎప్పుడైనా బలోపేతం చేశాడా? ఎలుకలతో పిల్లల్ని చంపే విధంగా కావచ్చు, బ్యాటరీ లైట్లతో ట్రీట్మెంట్ చేసిన పరిస్థితులు చంద్రబాబు ప్రభుత్వంలో చూసాం. కానీ ఈ రోజు ప్రతి ప్రాంతంలో కూడా, ప్రతి గ్రామంలో కూడా హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించే విధంగా ఒక పక్క అభివృద్ధిని, ఒక పక్క సంక్షేమాన్ని రెండు కళ్ళతో తీసుకెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు. మీరు ఒకసారి చూసుకోండి కావాలంటే, స్కూల్స్ అయితే నాడు నేడు అని చెప్పని అద్భుతంగా ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా, హాస్పిటల్స్ కూడా నాడు నేడు అని పాత హాస్పిటల్ బాగు చేయడం కానివ్వండి, అదేవిధంగా నూతనంగా హాస్పిటల్ నిర్మించడం కానివ్వండి, ఇంతమంది వైద్యుల్ని ఎప్పుడైనా సరే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడా? ఎంత ఎప్పుడైనా సరే హెల్త్ డిపార్ట్మెంట్ ఇంత బలోపేతం చేశాడా? ఎక్కడైనా కానీ ప్రభుత్వ పాఠశాలలో స్టూడెంట్స్ కి మెరుగైన సౌకర్యాలు కల్పించాడా? ఒకసారి చంద్రబాబును మనస్ఫూర్తిగా ఆలోచించుకోమని చెప్పండి. ఏదో చిన్న చిన్న రోడ్లు చూపెట్టు, గుంటలు చూపెట్టి వాళ్ళకున్న మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయట్లేదని చెప్పని అభూత కల్పనలు ప్రజలకి సృష్టించడం తప్ప, గతంలో చంద్రబాబు కంటే కూడా మెరుగైన రోడ్లు వేస్తున్నాం ఈ రోజు మేము. ఆ రోజు అక్కడ అభివృద్ధి చెందింది కాబట్టి తెలంగాణ వాళ్ళందరూ కూడా మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆంధ్ర రాష్ట్రాన్ని తోసేసేపాటు జరిగింది. అటువంటి పరిస్థితులు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం రాకూడదు, ప్రాంతీయ విభేదాలు రాకూడదు. ఏదైతే ఈ నూతనంగా ఏర్పడిన 26 జిల్లాలు కూడా సమగ్ర అభివృద్ధి చెందాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తుంటే, గతంలో చంద్రబాబు నాయుడు అమరావతి అని చెప్పని కేవలం వాళ్ళ బినామీల కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అతను ప్రయత్నం చేశాడు తప్ప, ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి ఈ రోజు కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. తప్పకుండా ఏదైతే సుప్రీంకోర్టు కూడా 100 రూపాయలు ప్రభుత్వానికి అనుకూలంగానే మాకు తీర్పు వస్తుందని, ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కళ్ళు కూడా తోడ్పడతారని చెప్పి పూర్తి విశ్వాసం మాకుంది. రాష్ట్రంలో సీఎం జగన్ విద్య పట్ల ప్రత్యేక దృష్టి పెట్టారని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. 2030 నాటికి విద్య అందరికీ అందేలా చూస్తున్నామన్నారు. విద్యార్థులందరికీ మెరుగైన విద్య అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాలలో జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నాణ్యమైన విద్య ప్రతి ఒక్కరికి అందించేందుకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. నాడు నేడు అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన ద్వారా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని పేర్కొన్నారు. 4వ విడత విద్యాదీవెనకి గాను 5322 మంది విద్యార్థులకు 4.14 కోట్లు సీఎం జగన్ విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని పథకాలు మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. విద్య చదువుకోవాలి, మరి దానికి చదువుకున్న దానికి ఏం కావాలో ఎవరు ఇస్తున్నారు మెందలు చెప్పండి. జగనన్న మన సీఎం గారు ఎవరు ఏం చేస్తారు అనేటువంటిది కూడా మనం గమనించాలి. గతంలో ఎప్పుడు కూడా విద్య మీద ప్రతి పిల్లవాడు చదువుకోవాలనేటువంటిది ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత మంచి నిర్ణయం తీసుకోలేదు. మరి వారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అనేక మార్పులు
ఇంకా నేను ఏం చేయగలుగుతానంటే దానిలో ఆయన ఇంకా ముందుకెళ్ళాలన్న ఆలోచనతో మరి గవర్నమెంట్ నడుస్తున్న ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే ఇవాళ చదువుకోలేని వాళ్ళు చదివించలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేటువంటిదే మార్గం మరి ఆ మార్గంలో మీరందరూ కూడా మంచిగా ముందుకెళ్ళాలి వాళ్ళేదో కాలేజీకి వస్తారు చదువుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు కాదు గోల్ పెట్టుకోవాలి ఎందుకంటే మీ గోల్ రీచ్ అయిన తర్వాత మీరు ఏం చేసినా పర్వాలేదు చక్కగా ఈ టైంలో మంచిగా చదువుకోండి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరూ కూడా రానున్న రోజుల్లో మీరు ఎంచుకున్నటువంటి రంగంలో మీ అందరూ కూడా దూసుకుపోవాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ జగనన్న విద్యా దీవెన నాలుగో విడత అనేటువంటి కార్యక్రమం ఎస్ఆర్ఆర్ కాలేజీలో మనం చేసుకోవడం జరిగింది గౌరవ సీఎం గారు మదనపల్లి చిత్తూరులో మన్నమయ్య జిల్లాలో అనేటువంటిది ఈరోజు బటన్ ప్రెస్ చేసి రిలీజ్ చేయడం జరిగింది మా ఎన్టీఆర్ జిల్లాలో 211 కాలేజీల్లో సుమారుగా 42,000 మంది స్టూడెంట్స్ ఒక 30 కోట్ల అనేటువంటిది డబ్బులు అనేటువంటిది ఈరోజు వాళ్ళ వాళ్ళ తల్లుల అకౌంట్లోకి అనేటువంటిది జమ అవుతున్నాయి ప్రభుత్వం విద్య గురించి చాలా ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంది ఇలా విద్య గురించి అనేటువంటిది చాలా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు అనేటువంటి ఈ దేశంలో ఎక్కడా జరిగినటువంటి కార్యక్రమాలు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ అంతా కూడా ఈ మంచి ఆపర్చునిటీని అనేటువంటి యూజ్ చేసుకొని క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటువంటిది మీరు స్టూడెంట్స్ నేర్చుకోవాలి అదేవిధంగా మేనేజ్మెంట్స్ అనేటువంటి ఇవ్వాలని కోరుకుంటాం ప్రభుత్వం ఒకవేళ ఎప్పుడైనా విద్య గురించి అనేటువంటిది కావాలనుకుంటే ఇలాంటి ఇన్ఫ్రా గురించి ఇలాంటి ఫండ్స్ గురించి అడుగుతుంటుంది అది ప్రభుత్వం ఇస్తుంది ఇప్పుడు చేయాల్సిందల్లా కూడా మేనేజ్మెంట్స్ కష్టపడాలి పిల్లలు కష్టపడి చదవాలి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు వైద్య రంగానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారన్నారు గతంలో వైద్య రంగాన్ని అటకెక్కించిన దుర్మార్గుడు చంద్రబాబు అని మండిపడ్డారు ఆరోగ్యశ్రీ ద్వారా పారదర్శకమైన వైద్య సేవలందిస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు 45వ డివిజన్లో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు బ్రహ్మయ్య బృందావన కాలనీలో నూతనంగా 87 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు అనంతరం కబేళా వద్ద నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ను ఆయన ప్రారంభించారు అనంతరం వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో 3 హెల్త్ సెంటర్లను ప్రారంభించామన్నారు తమ ప్రభుత్వం వచ్చాక వైద్య రంగానికి పెద్దపీట వేసి పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్న ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని కొనియాడారు సుమారు 87 లక్షలు పెట్టి సిమెంట్ రోడ్స్కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది బ్రహ్మయ్య కాలనీ బృందావన కాలనీ రెండు కూడా ఈ కాలనీస్ కూడా సిమెంట్ రోడ్స్ గతంలో చాలా లోతట్టు ప్రాంతంగా రోడ్స్ అన్నీ కూడా డౌన్లో ఉండి చిన్నపాటి వర్షం వచ్చినా కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి వాటికి నిధులు మంజూరు చేసుకొని ఈ రోజు నుంచి పనులు ప్రారంభించడానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇదే డివిజన్లో నూతనంగా వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇది మూడోది ఎందుకంటే అన్ని రకాల సౌకర్యాలతో ప్రణాళిక వేసి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 4 నిర్మాణం చేపడుతున్నారు దాంట్లో మూడోది ఇది ఓపెన్ చేసుకుంటున్నాం ఇంకొకటి సర్కిల్ వన్ ఆఫీస్లో ఉంది కొద్ది రోజులు అది కూడా ఓపెన్ చేసుకోబడతాం ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక వైద్యానికి విద్యకి పెద్దపీట వేస్తూ ఒక పక్క ప్రభుత్వ హాస్పిటల్ని బలోపేతం చేసుకొస్తూ ప్రతి ఒక్క వైద్యం కూడా ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేసుకుంటూ వైద్యం అనేది భారం కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పిన విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు అన్ని వైద్యాలను ఆరోగ్యశ్రీలు పెట్టడం ప్రతి ఒక్క జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ కూడా ఉండే విధంగా ఈరోజు చర్యలు తీసుకొని వాటిని ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే కోవిడ్లో అయితే కనుక మన హెల్త్ డిపార్ట్మెంట్ అంతా కూడా చాలా చక్కగా ఎంబీబీఎస్ డాక్టర్లు కావచ్చు నర్సులు కావచ్చు ప్రతి టెక్నీషియన్ కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉచితంగా కరోనా వైద్యం చేయడం కానివ్వండి టెస్టులు కావచ్చు వాళ్ళకి కావాల్సిన ఇంజెక్షన్స్ కావచ్చు మందులు కావచ్చు ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈరోజు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ముఖ్యమంత్రి గారు తీర్చిదిద్దుతున్నారు దానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియపరచు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్థానిక కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య మైలవరపు కృష్ణ డివిజన్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏదైతే జగనన్న పరిపాలనలోన విద్యకి వైద్యానికి పేదరికానికి అండ్ సొంత గృహ నిర్మాణానికి పెద్దపీట వేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అన్నది కొనసాగుతుంది అది వారవలేక ఇలాంటి
పనికిమాల మాటలు మాట్లాడటం జరుగుతుంది. మన సుప్రీం కోర్టులోన వాళ్ళకి చుక్కెదురైంది, అలాగే నిన్న రిజర్వ్ బ్యాంకులో కూడా వాళ్ళకి చుక్కెదురైంది. ఏదైతే జగనన్న పరిపాలనని వాళ్ళు పదే పదే ప్రశ్నిస్తున్నారో, ఏదైతే పదే పదే పనికిమాల ప్రలాపన చేస్తున్నారో, అన్నిటికీ ఈరోజు రిజర్వ్ బ్యాంక్ కూడా వాళ్ళకి తేల్చి చెప్పడం జరిగింది. ఎన్ని లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పులు చేసి వెళ్ళిపోయినా సరే, పూర్తి స్థాయిలో మనల్ని అప్పుల్లో దించేసినా సరే, ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సంక్షేమ పథకాలు ఎంతో మిండుగా అందిస్తూ అన్ని రకాలుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుందని మనం చాలా ఘంటాపథంగా తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని. ఇక్కడ ఉన్న చుట్టూ ఉన్న పేద ప్రజలకు అందరికీ కూడా ఉపయోగకరంగా ఇది ఇక్కడ ఈరోజు ప్రారంభించినందుకు మేమంతా కూడా చాలా హర్షిస్తున్నామండి, ఆనందిస్తున్నాము. ఎందుకంటే పేద ప్రజల దృష్టిలో తీసుకొని మన సీఎం గారు ఎంతో విధంగా ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ, అలానే ఇక్కడ ఈ సెంటర్లో 172 రకాల మందులు ఇవ్వడం కానీ, అట్లనే ఇక్కడ ఉన్న 64 టెస్టులు అండి, అంటే అదే బయట చేయించుకుంటే చాలా ఖర్చు అవుతుంది. పేద ప్రజలు అవి బయటికి వెళ్ళి ఆ టెస్టులు చేయించుకోలేరు. వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉండి అందరికీ కూడా వైద్యం అనేది చేయడం జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం అనేది జరగాలండి. ఎవరైనా హై రిస్క్ అంటే ఎవరైనా ప్రమాదకర పరిస్థితులకు వెళ్ళే గర్భిణీ స్త్రీలుంటే వాళ్ళని ముందుగానే గుర్తించిన వాళ్ళని, వాళ్ళకి తగు సలహాలు ఇవ్వడం, వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేయడం అది కూడా జరుగుతుందండి. మంచి సేవలు పొందేటట్లుగా మేమందరం మీకు తోడుగా ఉన్నామని మీ అందరికీ కూడా గుర్తు చేసుకుంటూ, గతంలో ఎప్పటి నుంచో రోడ్లు లేక ఇబ్బంది పడుతూ అటు వాళ్ళ శానిటేషన్కే కానీ, అంటే రోడ్లు లేకపోతే ఆటోమేటిక్గా అక్కడ ప్రజలు పడే ఇబ్బందులు అనేకంగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని ఇమీడియట్గా మనకి ఈ మేయర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారు వెంటనే వర్కులు పెట్టించడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు వర్కులు ప్రారంభం అవుతాయి. అంతేకాకుండా మనం కోవిడ్ టైంలో ఏ రకంగా అయితే వైద్యానికి ఎంతో ఇబ్బంది పడుతున్నామో, ఆ టైంలో ఉన్న ఎమర్జెన్సీ మళ్ళీ ఇంకెప్పుడు రాకూడదు అనే ఇదిలో ఈ అర్బన్ హెల్త్ సెంటర్స్ అనే ఈ ఓపెనింగ్స్ అనేవి జరుగుతున్నాయి. అలాంటిది ఒకటి నా డివిజన్లో కూడా ఉన్నందుకు, ఎందుకంటే స్లమ్ ఏరియా ఉన్న చోట ఇలాంటివన్నీ ఏంటంటే పేద ప్రజలకి మధ్యతరగతి వాళ్ళకి చాలా అవసరం ఉంటాయి ఈ హెల్త్ సెంటర్స్ అనేవి. నిర్మాణ పనులు మొదలైన 30 నెలల్లోనే బందరు పోర్టు సిద్ధం చేస్తామని మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని తెలిపారు. జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుందన్నారు. విజయవాడ మచిలీపట్నం ప్రధాన రహదారిని 6 లైన్ల రహదారిగా ఆధునీకరిస్తామని నాని స్పష్టం చేశారు. పోర్టు నిర్మాణాన్ని అసలు ప్రారంభించకపోవటం అనేది ప్రధాన కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భావించింది. అందుకోసం అని చెప్పి దానికి ప్రధాన అడ్డంకిగా ఉన్నటువంటి ఆ కాంట్రాక్టర్ని, ఆ ఏజెన్సీని తొలగిస్తూ అసలు ప్రభుత్వమే మనం ఎందుకు నిర్మాణం చేయకూడదు, కాంట్రాక్టర్లు వాళ్ళు వీళ్ళు ఏంటి, అసలు మనం అది బిజినెస్ వ్యాపారం కదా, అదేం సంక్షేమ కార్యక్రమం లేకపోతే ప్రజలకి ఏదైనా ఒక సౌకర్యం కల్పించడం కాదు కదా, ఒక వ్యాపారం అంటే నిర్మాణం చేసి తద్వారా ట్రేడింగ్ జరుగుతుంది, వ్యాపారం జరుగుతుంది కదా, అప్పుడు మనం ఎందుకుని చేయకూడదు ప్రభుత్వమే సొంతంగా అని చెప్పినటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేసి వెంటనే ప్రభుత్వమే ఓనర్గా అంటే ప్రభుత్వ యాజమాన్యంలోనే పోర్టు నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పాన్ని తీసుకుని టెండర్లు పిలవడం జరిగింది. పోర్ ఈపీసీ కాంట్రాక్ట్ కింద అంటే ఎట్లా అయితే మనం ఒక రోడ్డు లేకపోతే ఒక బిల్డింగు ప్రభుత్వం కాంట్రాక్టర్కి ఎలా ఇస్తుందో అలాగే పోర్టు నిర్మాణం కూడా కాంట్రాక్ట్కి ఇవ్వడానికి టెండర్లు పిలిచింది. కానీ ఇంకా దురదృష్టం మమ్మల్ని మచిలీపట్నం లేదా కృష్ణా జిల్లా వాసుల్ని విడనట్టుగా ఆ కాంట్రాక్టర్ కోర్టులు గేయటం, కోర్టుల్లో కూడా ఆవేదనే కృష్ణా జిల్లా వాసులకి, దాన్ని టెండర్ పిలుచుకోండి కానీ పని మాత్రం మొదలుపెట్టబాకండి అని చెప్పని 2 సంవత్సరాలు ఆ స్టే కొనసాగించటం, ఎట్టకేలకు ఈ మధ్యకాలంలో కృష్ణా జిల్లాకి కానీ బందరకు కానీ మోక్షం వచ్చింది. ఆ మోక్షానికి కారణాలు ప్రపంచానికి అందరికీ తెలిసినాయే. దాంతో పోర్టు నిర్మాణం ఏదైతే కృష్ణా జిల్లా వాసుల కలైనటువంటి మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి అన్ని అడ్డంకులు తొలగి వేగంగా ముందుకెళ్లేదానికి ప్రయత్నాలు ప్రారంభమైనవి. రాష్ట్రంలో రవాణా వాహనాలకు పెంచిన గ్రీన్ ట్యాక్స్ ను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పి గోపాలనాయుడు, ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు డిమాండ్ చేశారు. అలాగే లోడు ఎత్తు నిబంధనలను సవరించాలని కోరారు. ఏపీ తెలంగాణల మధ్య కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ వెంటనే ఏర్పాటు చేయాలని వారు కోరారు.
కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పి గోపాల నాయుడు, ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పెరిగిన డీజిల్ రేట్లకు తోడు టోల్ ట్యాక్స్ పెంపు, గ్రీన్ ట్యాక్స్ భారం వెరసి రవాణా యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. లారీ యజమానుల నుంచి ఎగుమతి దిగుమతి, కూలీ మామూళ్లు వసూలు, గుమస్తా రుసుములు, అసీలు, కాటా ఛార్జీలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రవాణా వాహనాలకు పెంచిన గ్రీన్ ట్యాక్స్ను ఉపసంహరించుకోవాలన్నారు. లోడు ఎత్తు నిబంధనలను సైతం సవరించాలని కోరారు. ఏపీ తెలంగాణల మధ్య కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ వెంటనే ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా లేదు. మన రాష్ట్రంలోనే ఆర్టీసీ పాతబడినటువంటి ఆర్టీసీ బస్సులను రవాణా వాహనాల కింద మార్చి ఆ లోడ్లు ఎత్తుకొని పోతున్నాయి. దీనివల్ల మేము దరిదాపుగా రాష్ట్ర స్థాయిలో 20% వరకు లారీలకు వచ్చేటువంటి లోడ్లు ఆర్టీసీ చేస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వంలో ఆ చట్టం లేదు, కోర్టుకు పోతే కూడా నిలబదు. ఎందువల్లంటే మేము లోడింగ్ తోలేటువంటి లారీలో ప్యాసింజర్లు ఉంటే ప్రభుత్వం ఒప్పుకుంటుందా? కేసులు ఖచ్చితంగా రాస్తారుగా, సీజ్ చేస్తారుగా బండ్లు. అదేవిధంగా ఆర్టీసీ కూడా వాళ్ళ పరిధి కాబట్టి ప్రభుత్వ పరిధి అని వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు తోలుకుంటున్నారు తప్ప అది కరెక్ట్ కాదు. మేము దీని మీద దీర్ఘంగా కూడా ఆలోచించి కోర్టు పోవడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాం. ఒక పనికి మనం ఒకే జీతం తీసుకోవాలి, లేకపోతే ఒకసారి మనం దానికి ప్రతిఫలం తీసుకోవాలి. అటుపక్క ఏమో లోడింగ్ అన్లోడింగ్ వ్యాపారస్తుల దగ్గర డబ్బులు తీసుకుంటూ మళ్ళీ ఇక్కడ అదనంగా మామూలు వసూలు చేయటం అది చట్టరీత్యా నేరం. అట్లా మీరు వసూలు చేయకూడదని చెప్పి వాళ్ళు మనకి కాగితాలు ఇవ్వడం కూడా జరిగింది, మెమోలు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఆసీలు సంబంధించి దాదాపు చాలా కాలం నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా 551 జీవో విడుదల చేసింది. మరి దానికి సంబంధంగా అనేక రకాలైన సర్కులర్ కూడా వచ్చినాయి. మరి గతంలో 2004 ఉమ్మడి హైకోర్టు ఉండగా హైకోర్టు తీర్పు ఉంది. ఆ తర్వాత మళ్ళీ 2021 అమరావతి హైకోర్టు నుంచి కూడా దానికి లారీల నుంచి ఆసీలు వసూలు చేయరాదని చెప్పి దానికి కోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయి. మరి వీటన్నిటి కూడా పురస్కరించుకుని అందరూ కూడా ఎవరు విధులు వాళ్ళు సక్రమంగా నిర్వహించి ఒకళ్ళొకళ్ళు దోపిడీ చేసుకోకుండా ఉండాలని చెప్పి మరి ఈ సందర్భంలో ఈ లారీ సప్లయర్ ఆఫీసు ఓనర్ని మరి అట్లాగే గుడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వారిని వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళకి ఏదైనా కిరాయిలు ఏమైనా ఇబ్బంది ఉంటే అలా మన 10 రూపాయలు 20 రూపాయలు టన్నుకు తగ్గించేసేసి మా నుంచి వసూలు చేయకోకుండా దాన్ని చేయమని చెప్పి అందరూ కూడా చట్ట ప్రకారం నడుచుకోవాలని మరి అట్లాగే ఎవరి డబ్బులు వాళ్ళు చట్ట ప్రకారం తీసుకోవాలని మేము ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. తూర్పు ఎమ్మెల్యే గద్దె అసత్య ఆరోపణలతో ప్రజలను మభ్యపెడుతున్నారని వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంటే టీడీపీ నేతలు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మరన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అవినాష్ తెలిపారు. 4వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ గల్లా పద్మావతి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గలతో కలిసి అవినాష్ డివిజన్లో పర్యటించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో డివిజన్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ సమస్యను పరిష్కరించామన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా ముందుంచుతున్నామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ప్రతిపక్షాల అబద్దాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, మళ్లీ జగన్మోహన్ రెడ్డికే పట్టం కట్టడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వీఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి గారు అందజేసే విధంగా ఇళ్ల స్థలంగానే ఉండి, అమ్మ ఒడిగానే ఉండి, చేయూత చేరూరు ప్రతి ఒక్కరి గారు వస్తుందని జరుగుతుంది. ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఈరోజు స్థానిక శాసనసభ్యులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఫ్యాక్షన్స్తో మాట్లాడటం జరుగుతుంది. ఈరోజు నేను వాళ్ళకి కొంచెమన్న సిగ్గు అనేది ఈరోజు స్థానిక పెద్దలకు, తెలుగుదేశం పార్టీ పెద్దలకు ఉండాలి. ఒక ముఖ్యమంత్రి గారు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు కల్లో గారు ఊహించని కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈరోజు ఆయన్ని నోటికి ఏది వస్తే అది ఈరోజు స్థానిక శాసనసభ్యులు మాట్లాడతాం. నిజంగా చాలా బాధాకరం. ఈరోజు పేరుకేదో నేను పెద్దవాడిని పెద్ద మనిషిని అని చెప్పిన విధంగా ఈరోజు స్థానిక శాసనసభ్యులు ఉండి నోరు తెరిస్తేనేమో మాత్రం ఇలాంటి మాటలు ముఖ్యమంత్రి గారిని తిట్టే విధానంగా చేస్తాం. నిజంగా ఈరోజు ప్రజలు ఎవరి గారు అలాంటి మాటలు ప్రజల గారు బాధపడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వంలో లబ్ధి చేకూర్చి అర్హత సాధించి సంక్షేమ పదవి వచ్చిన ప్రతి ఒక్కరు గారు
జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కుటుంబాన్ని ఎవరైతే తిరుగుతున్నారో లేకపోతే ఎవరైతే ఇచ్చేస్తున్నారో దానికి ప్రజలు గారు ఎంతో బాధపడుతున్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో వాళ్ళు ఆ విధంగా మాట్లాడినా వాళ్ళు ఆ విధంగా అంత చిన్న స్థాయికి దిగజారిపోయి మాట్లాడినా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు సహనం పాటించాం కేవలం నాలుగు డివిజన్ గురించి మొత్తం తూర్పు నియోజకవర్గంలో రోజులు జరుగుతున్నాయి బాగా జరుగుతున్నాయని చెప్పని వేస్తున్నారు మోక్షం వచ్చింది అంటున్నారు తెలుగుదేశం పార్టీలో రాని మోక్షం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మేము ముందుకెళ్తున్నాం మా ఒక్క లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసే విధంగా ముందుకెళ్తాం సందర్భ చెప్తూ సెలవు తీసుకున్నాం ఇక్కడ ప్రతి ఒక్కరికి పింఛన్ వస్తుంది వాళ్ళందరూ ఈరోజు ఏమంటున్నారంటే గత ప్రభుత్వంలో పింఛన్కి ఎక్కడికో వెళ్ళి అక్కడ లైన్లో నుంచొని పింఛన్ తీసుకొని వచ్చేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోయి ఆ పింఛన్ డబ్బులు హాస్పిటల్కి కూడా సరిపోవు కానీ ఈరోజు ఫస్ట్ తారీఖు ఫస్ట్ తలుపు కొట్టి ఇంటికి వచ్చేస్తున్నారు ఇది మాకు చాలా ఆనందంగా ఉంది మా ఇంటి పెద్ద కొడుకు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పంపిస్తున్నారని చాలా ఆనందంగా చెప్తున్నారు ఇక్కడంతా పాలనే మా దగ్గరికి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారే మాకు ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నారు అలాగే ప్రతి ఇంటికి అవినాష్ బాబు వెళ్ళి మా సమస్యల గురించి తెలుసుకొని వెంటనే పరిష్కరిస్తున్నారు ఇలాంటి బాబే మాకు ఎమ్మెల్యే కావాలని అందరూ కోరుకుంటున్నారు ఇప్పుడు కాసేపు ప్రకటనలు